ఒకటుండే కానీ ఇప్పుడు మొత్తం దాదాపు ఇంకా దాని అదనంగా పెంచి 50 స్ట్రీట్ డాగ్ క్యాచింగ్ వెహికల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా దాంతో పాటుగా ఆ ఒక్కొక్క వెహికల్ కి సభ్యులను కూడా ఒక్కొక్క వెహికల్ లో 5 మంది సభ్యులను 5 మంది స్ట్రీట్ క్యాచింగ్ ఆ జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ ని పెట్టడం జరుగుతుంది దాంతో నాట సీనియర్ ఎంప్లాయిస్ కూడా ఎందుకంటే గతంలో ఈ స్ట్రీట్ డాగ్స్ ఇట్లా క్యాచ్ చేయాల విధంగా సీనియర్ ఎంప్లాయిస్ కూడా పెట్టడం జరుగుతుంది అని చెప్పి గౌరవ మేయర్ గారికి సూచించడం మేయర్ గారికి చెప్పడం జరిగింది మేయర్ గారు వెంటనే కమిషనర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది అదే విధంగా గతంలో స్టెరిలైజ్ చేసే విధానం ఒక స్ట్రీట్ డాగ్ ను స్టెరిలైజ్ చేయడం కోసం తీసుకొచ్చినప్పుడు దానికి ఆయొక్క తీసుకొచ్చిన ఆయొక్క డాగ్ ను ఒక వన్ డే దానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వన్ డే దాన్ని స్టెరిలైజ్ చేయడం ఆగి తర్వాత స్టెరిలైజ్ చేసిన తర్వాత 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు దాన్ని క్వారంటైన్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉండేది తర్వాత దాన్ని ఏం చేశామంటే ఇప్పుడు కొత్త విధానాన్ని కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి స్టెరిలైజ్ చేసే విధానంలో మార్పు తీసుకొచ్చి కొత్త విధానాన్ని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు గతంలో స్టెరిలైజ్ చేస్తే ఆ యొక్క డాగ్ కు 2 to 3 inches వరకు దానికి సూచెస్ పడుతుండే కాబట్టి అట్లా కాకుండా న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని గౌరవ మేయర్ గారు మరి అందరం సూచన చేయడం జరిగింది ఒక వెన్ పింట్లోనే ఆ యొక్క స్ట్రీట్ డాగ్ ను స్టెరిలైజ్ చేసి మరొకసారి ఉత్పత్తి కాకుండా మొత్తానికి అరికట్టే విధంగా సక్సెస్ఫుల్గా స్టెరిలైజ్ చేయడం కోసము ఆ యొక్క విధానాన్ని కూడా త్వరలోనే అంటే మరి కొన్ని రోజుల్లోనే అది స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే ఈ స్ట్రీట్ డాగ్ సెంటర్స్ అను స్టెరిలైజ్డ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ అన్ని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి మా యొక్క కమిటీ అన్ని పార్టీలను కలుపుకొని ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎంఐఎం మరియు టీఆర్ఎస్ అన్ని పార్టీలను కలుపుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుని దాంట్లో అధికారులు కూడా ఉంటారు ముఖ్యంగా దాంట్లో ఎవరైతే పెట్ లవర్స్ ఉన్నారో ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళను కూడా కలుపుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఆ కమిటీతో పాటుగా ఈ సెంటర్లను విచ్చేయడం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో మరొకసారి ఇలాంటి సంఘటన పునరావృతంగా కాకుండా చూడడం కోసం ఈ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా గౌరవ మేయర్ గారు అందరం కూడా సూచించాం ఎందుకంటే ఈ స్ట్రీట్ డాగ్స్ ఎక్కువైన తర్వాత ఈ ఎండాకాలంలో అగ్రెసివ్ అవుతుంది కాబట్టి దాని అందుకు కొన్ని డాగ్లను క్వారంటైన్ చేసి వాళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు పెట్టాల్సిన అవసరం ఉందంటే గౌరవ మేయర్ గారు ఆల్రెడీ హెచ్ఎండిఏతో మాట్లాడి గౌరవ మంత్రి గారితో దృష్టికి తీసుకుపోయి మున్సిపల్ శాఖ మంత్రి వారిలో కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి త్వరలోనే హైదరాబాద్ నగరం మరియు జిహెచ్ఎంసీ మరియు హెచ్ఎండి కోఆర్డినేషన్తో శివారు ప్రాంతాలలో 1 ఎకర్ 2 1 1½ ఎకర్లో పెద్ద ఎత్తున ఒక స్టెరిలైజ్ సెంటర్లను ఈ యొక్క స్ట్రీట్ డాగ్స్ ను ఏర్పాటు చేయడం కోసం వాళ్ళను ఒక స్ట్రీట్ హౌస్ ను ఏర్పాటు చేయడం కోసము ప్రయత్నాలు స్టార్ట్ అయినాయండి అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే గౌరవ కమిషనర్ గారు ఇటు మేయర్ గారు ఇటు అందరం కూడా కార్పెటర్లు అందరూ కూడా అదేగా ఏదో జంతు ప్రేమికులో ఏదో పెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి అందరి కోఆర్డినేషన్ ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఒక సీపర్ దగ్గర నుంచి కమిషనర్ ఎవరి వాటి కూడా అందరూ కూడా ఏకమయ్యి ఇలాంటి సంఘటన మరొకసారి పునరావృతం కావద్దు జిహెచ్ఎంసీలో మన జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం అని చెప్పి మనం రిపీట్ కావద్దు అని చెప్పి అఖిలపక్షంగా అన్ని పార్టీలను తీసుకొచ్చి ఒక తాటి పైన వచ్చి మేమందరం కూడా ఈరోజు ఈ హైదరాబాద్ నగరం ఉన్న ఈ స్ట్రీట్ డాగ్స్ పైన యుద్ధ ప్రాతిపక్కన వాళ్ళ ఏదే విధంగా అయితే వాళ్లకు ఇటు ఎన్జిఓస్తో కలుపుకొని ఇటు కార్పొరేటర్లు కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు అట్లా లోకల్ అదేవిధంగా వెల్ఫేర్ వాళ్ళను కలుపుకొని ఈ యొక్క ఇలాంటి సంఘటన మరొకసారి పూర్ణత కావడం కోసం కావాల్సిన చర్యలను సూచనలు సలహాలను ఇవ్వడం జరిగింది త్వరలోనే ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకొని వెంటనే ఈ యొక్క సమస్య ఇలాంటి సమస్య మరొకసారి పూర్ణాయుతంగా కాకుండా చూడటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే వచ్చిన మేము మొత్తము 19 మంది కార్పొరేటర్లు వచ్చాము 19 మంది కార్పొరేటర్ అందరం కూడా మా మానత దృక్పథంతో మా యొక్క గౌరవ వేతనాన్ని మొత్తం కూడా ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగి కుటుంబానికి ఇవ్వడానికి మేమందరం నిర్ణయించుకున్నాం దాంతోపాటుగా గౌరవ మేయర్ గారు మేయర్ రిలీఫ్ ఫండ్తో పాటు 2 లక్షలు దాంతోపాటు ఇంకా మిగతా ఫండ్స్ మొత్తం కలిపి చేసుకొని దాదాపు 10 లక్షల రూపాయలు ఆ యొక్క బాలుడు కుటుంబానికి సహాయం చేయడం కోసం మేయర్ గారు ముందుకొచ్చారు కమిషనర్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా ఇలాంటి సంఘటన మరొకసారి హైదరాబాద్ నగరంలో పూర్ణాయుతం కాకుండా చూసుకోవడానికి కావాల్సిన చర్యలు మొత్తం కూడా జిహెచ్ఎంసీ తరఫున మేము కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు మొత్తం కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అన్న ఒక్కే మా ఎంఏ వాళ్ళు మాట్లాడండి వాళ్ళు ఉర్దూలో మాట్లాడండి వాళ్ళు పోతారు చెప్పే आज आज जो मीटिंग हुई है मुझसे इत्तेहादुल मुस्लिमीन का मुतालबा है जीएचएमसी के से कि भाई उस बच्चे को माली इमदाद तो दे रहे हैं मगर एक डबल बेडरूम का एक घर चाहिए
और उसकी फैमिली से एक मेंबर को नौकरी के लिए भी हमारा मुतालबा है मंजिल इत्तेहादुल मुस्लिमीन।